మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభాకర్ రావు, రాధాకిషన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపిన తీరు విస్మయానికి గురి చేస్తుంది. హైదరాబాద్తో పాటు మరో 5 చోట్ల సర్వర్లు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. నల్గొండ, మహబూబ్ నగర్తో పాటు శివారు ప్రాంతంలో సర్వర్లు ఏర్పాటు చేశారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఆదేశాలతో కొంతమంది వ్యాపారవేత్తల కోసం సర్వర్లు ఏర్పాటు చేసినట్టు ప్రణీత్ రావు తెలిపాడు. రాధాకిషన్ తన దగ్గర ఉన్న సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా పంపి సెటిల్మెంట్లు చేసినట్టు గుర్తించారు. పలువురు వ్యాపారులతో పాటు రాజకీయ నాయకుల్ని బెదిరించి వసూళ్లకు పాల్పడినట్టు ప్రణీత్ రావు వెల్లడించాడు. దీంతో రాధాకిషన్ రావు వసూళ్ల దందాపై సమగ్ర సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇవాళ కొంతమంది వ్యాపారవేత్తలతో పాటు మాజీ పోలీసు అధికారుల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేయనున్నారు. ఇప్పటికే ఎస్ఐబిలో పనిచేసిన 4 పోలీస్ అధికారుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ప్రభాకర్ రావుకి ఆదేశాలిచ్చిన కీలక నేతల సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాధాకిషన్కి చెప్పి పలు సెటిల్మెంట్లు చేయించిన పార్టీ నేతల సమాచారాన్ని కూడా సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.